ఒక పనికి మాలిన పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నాడు, నిన్న మాట్లాడుతున్నాడు. అమర్ రాజా బ్యాటరీలకి ఈ రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడ వ్యాపారం చేసుకోకూడదని రాజ్యాంగంలో రాసి ఉందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నీ చేతకానితనం, నీ అసమర్థత. నువ్వు మంత్రి అయిన తర్వాత, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి పరిపాలనకు వచ్చిన తర్వాత, ఈ రాష్ట్రానికి పట్టిన శని వల్ల మొత్తం పరిశ్రమలన్నీ వెళ్ళిపోతే క్షమాపణలు చెప్పకుండా ఇంకా ఎదురుదాడి చేస్తే ఫేక్ మాట, తప్పుడు మాట, ఈ రకంగా నువ్వు ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగం తీయలేదు. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ప్రతి సంవత్సరానికి సంవత్సరం నరకి పోలీస్ రిక్రూట్మెంట్ చేశాం, 16లో నోటిఫికేషన్ ఇచ్చాం, 18లో ఇచ్చాం, 19లో ఇచ్చాం. నువ్వు 3.5 సంవత్సరాల నుంచి పోలీసు నోటిఫికేషన్ ఇవ్వలేదు, నిన్న లేదు మొన్న ఇచ్చావు. ప్రిపేర్ అయ్యి 3.5 సంవత్సరాల నుంచి చదువుతున్నారు, ఏదో నోటిఫికేషన్ పడిందని దరఖాస్తు చేసుకుందామంటే వారికి ఏజ్ బార్ అయిపోయింది. అందుకే ఈ ప్రభుత్వానికి నేను అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటికి ఎవరికైతే ఏజ్ అర్హత ఉందో అది నీ తప్పు. నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లే ఈరోజు అర్హత కలిగినటువంటి చాలామంది నిరుద్యోగులు అవకాశం కోల్పోతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, నీ నోటిఫికేషను ఈరోజు ఇచ్చావు కానీ నువ్వు అధికారంలోకి వచ్చినప్పటికీ ఎవరికైతే ఏజు అర్హత ఉందో వారందరికీ అవకాశం ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.